ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ సమన్వయకర్త అని, పార్టీ కోసం ఆయన ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డిని నియోజకవర్గంలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. కుటుంబంలో గొడవలుంటే కూర్చుని మాట్లాడుకుంటామన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు ఇచ్చిన గౌరవంలో తాను రెండింతలుగా గౌరవిస్తున్నానన్నారు. ప్రమాణ స్వీకారానికి మంత్రి కాకాని తనకు ఆహ్వానం పంపలేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు తానే హీరో అని చెప్పుకుంటున్నారని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ 30 లేదా 40 సీట్లకు పోటీ చేస్తోందని, ఎమ్మెల్యేగా టీడీపీ జనసేనతో పోరాటం కొనసాగిస్తానన్నారు. నెల్లూరు పెన్నా బ్యారేజ్ ని వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు. సంగం బ్యారేజ్ పోలవరం విషయం తనది కాదని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. 30 40 సీట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ గురించి మేము ఏం మాట్లాడతాం? ఈరోజు నేను అడుగుతున్నా, నేను ఈరోజు చెప్పే మాటలు ఖచ్చితంగా ఆయన 2024లో గానీ నిలబడితే వెనక్కి తీసుకుంటా. నా దృష్టిలో ఆయన భీమలా నాయక్ అంటున్నారు, నా దృష్టిలో ఆయన బిచ్చవ నాయకు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలు ఏం మాట్లాడుతున్నారంటే, మేము 30 40 సీట్లు బిచ్చం దాడేస్తాము, మాకు వచ్చి సపోర్ట్ చేస్తారని ఇది నేను చెప్తున్న మాట కాదు, తెలుగుదేశం వాళ్ళు చెప్తున్న మాట. కాబట్టి ఆయన 140 మెయిన్ పార్టీగా ఉండి 140 సీట్లు తీసుకొని నేను సీఎం రేసిని, నేను సీఎం అభ్యర్థిని చెప్పుకున్నప్పుడు ఆయన భీమలా నాయక్ నమ్ముతా, లేదు అంటే వెనక్కి కూడా తీసుకుంటా. నేను అన్న ఇప్పుడు అన్న బిచ్చవ నాయకుని వెనక్కి తీసుకుంటా, లేదు అంటే 35 సీట్లు 25 సీట్లు 30 సీట్లు టీడీపీ బారేసిన బిచ్చాన్ని తీసుకున్నాడు, బిచ్చా నాయక్ అవుతాడు, భీమలా నాయక్ ఎట్లవుతాడు? ఖచ్చితంగా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చెప్తున్నా, మీరు మెమ్స్ పెట్ట మీద మిమ్మల్ని పెట్టండి, ట్రోల్ చేయండి నా మీద, ఏమన్నా చేసుకుంటారు అబ్బా. మీ నాయకుడిని భీమలా నాయక్ అని నిరూపించుకునేది మీ చేతుల్లో ఉంది, నిరూపించుకునే 130 140 అంతేగాని ఆ తెలుగుదేశం బ్యారేజ్ బిచ్చం తీసుకుని బిచ్చా నాయకుని మాత్రం చేసుకోవద్దని వాళ్ళు కూడా చెప్తున్నా. మా నాయకుడు గొప్ప, మా నాయకుడు తురుంకాను, మా నాయకుడు సూపరు, మా నాయకుడు కేకాను మీరు చెప్పుకుంటున్నారు, ఖచ్చితంగా ఆ విధంగా అయితే వెనక్కి తీసుకుంటాను. భీమలా బిచ్చా నాయక్ కాదు, ఆయన భీమలా నాయక్. లేకపోతే ముష్టి అనేసి టీడీపీ వాళ్ళు వేసి ముష్టి తీసుకుంటున్నట్టు కదా. తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, పెద్ద మేము కాదు, తెలుగుదేశం అంతర్గత కేడర్. మా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే ఏమి లేదు, జిల్లాలో సీట్లు బాడేస్తాం, 10 సీట్లు బాడేస్తాం, నాకు పని చేయకుండా అంటున్నారు. అలా కాదు, నేను సీఎం అభ్యర్థినే, నేనే సీఎం అవుతాను అంటే 140 పోటీ చేయాలి, అట్ట పోటీ చేయ మన సొంత. ఇంకా ఏం మాట్లాడతాం ఆయన గురించి, సపోర్టింగ్ యాక్టర్ గురించి ఇంకేం మాట్లాడితే ఏం చెప్తాం స్వామి? మెయిన్ మీరు మా ప్రతిపక్షం ఎవరైతే వారి గురించి మాట్లాడతాం. సపోర్టింగ్ యాక్టర్ గురించి నేను సీఎం అవుతాను, నేను సీఎం అవుతాను అంటే 30 40 సీట్లతో పోటీ చేసేవాడు సీఎం ఎంత అవుతాడు? కామన్ సెన్స్ అబ్బాయి. మన పిలవలేదా? మన పిలవలేదు, నన్ను పిలవలేదు, ఆయన పిలిచాడంట, మా అన్న అయితే పిలవలేదు, నాకు తెలియదు, నన్ను పిలవలేదు. నేను ఎందుకు చెప్తా, పిలిచిన దాన్ని నేను పిలవలేదు అని అలా చెప్తాను, నన్ను పిలవలేదు స్వామి. టీడీపీ వాళ్ళు జనసేనకి సమాధానం ఎందుకు చెప్తాం స్వామి? మేము సజ్జల రామకృష్ణ అంటే అనే వ్యక్తి మా పార్టీలో ఒక అడ్వైజర్ పోస్ట్లో ఉన్నాడు, గవర్నమెంట్కు ఉన్నాడు, ఫస్ట్ నుంచి కూడా మా పార్టీలో ముందు నుంచి కూడా కీలక బాధ్యతలు వహిస్తున్నాడు, రీజనల్ కోఆర్డినేటర్ ఉన్న వ్యక్తి, మేము అందరం కూడా గౌరవిస్తాం, ఖచ్చితంగా ఒక సమ్మేళనకర్తగా తప్పకుండా ఉంటాడు, ఉండకుండా ఎలా ఉంటాడు? తెలుగుదేశం పార్టీలు ఎవరు ఉండరా? తెలుగుదేశం పార్టీలు ఎవరిని అడ్డకి ఎవరిని అలిగితే పోయి ఒక టీం పోయి బుజ్జగిస్తుంది కదా, అన్నిటికీ చంద్రబాబు నాయుడు పోతాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అంతా నాదన మనోహరే పక్కన ఉన్నాడు, నాదనలో మనోహర్ నడిస్తే నడుతున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒప్పుకుంటాడా? నాదనలో మనోహరే మొత్తము, నాదనలో మన మౌత్ పీస్ తప్ప పవన్ కళ్యాణ్ ఏం లేదంటే ఒప్పుకుంటాడా? లేదు కదా. ఒక పార్టీకి సంబంధించి కొంతమంది ఉంటారు, దే ఆర్ కేర్ టేకర్స్ ఆఫ్ పార్టీ అనుకోవచ్చు, లేదంటే సమన్వయకర్తలు అనుకోవచ్చు, వాళ్ళందరూ ఉంటారు. మాకు ఫస్ట్ నుంచి ఈ రోజు కాదు, 2000 జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి పెద్దలు అలాగే ఉన్నారు, వాళ్ళందరికీ మా అందరికీ అటాచ్మెంట్ ఉంది వాళ్ళతో. మాకు ఏదైనా చిన్నది ఉంటే అట్లాంటి చెప్పుకుంటాం, మా విత్ ఇన్ ద పార్టీ అయినా చెప్పుకుంటాము. అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పెద్ద పాత్ర పోషించడంలో తప్పే ఉంది, అది తప్పంటే ఎట్లా? మాకేదైనా సమస్యలు వస్తే చెప్పుకుంటున్నప్పుడు, అలాగే మాకేమన్నా ఉన్నప్పుడు కూడా ఇది తప్పు జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్తారు కదా పెద్దలు, వాళ్ళు ఎవరు చెప్పేదానికి? మాకు లేని దురద వాళ్ళకి ఎందుకు? మా పార్టీలో వ్యక్తి, మా అందరూ అభిమానించే వ్యక్తులు, మాకు ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు ఆ దురద వాళ్ళకి ఎందుకంటే? తెలుగుదేశం వాళ్ళకి, వాళ్ళకి ఏమన్నా దురద ఉంటే వాళ్ళు జాలి మోషన్ మూసుకోవాలి, కానీ మాకు లేని దురదని మాకు ఎందుకు కూర్చో? మాకు దురద పడితే మేము గీకుంటాం, కానీ వాళ్ళు ఎందుకు కూర్చోకపోవటం?